టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి సొంత నియోజకవర్గం తుని తొండంగి మండలంలోని ఏవీ నగరం యనమల స్వస్థలం. ఈ పంచాయతీకి తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. సహజంగా మీడియాలో నిత్యం కనిపించే యనమల రామకృష్ణుడు అంటే చాలా ప్రజాదరణ కలిగిన నేత అని ఎవరైనా అనుకుంటారు. కానీ క్షేత్రస్థాయిలో ఆయనపై జనాభిప్రాయానికి వాస్తవానికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. యనమల సొంత ఊళ్ళో వైసీపీ మద్దతుదారు కొయ్యా జగదీశ్వరి సర్పంచ్గా గెలుపొంది రాష్ట్ర వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు యనమల సొంత మండలంలో కూడా వైసీపీ దూసుకెళ్లింది. తొండంగి మండలంలో 22 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో 2 పంచాయతీలను వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. గెలిచిన 20 పంచాయతీల్లో ఏకంగా 18 పంచాయతీల్లో వైసీపీ మద్దతుదారులే గెలుపొందారు. యనమల పబ్లిసిటీ లీడరే తప్ప పబ్లిక్ లీడర్ కాదని నిరూపించారు. యనమల రామకృష్ణుడు సత్తా ఏంటో ఆయన సొంత గ్రామ పంచాయతీ ఫలితమే తేల్చేసింది. టీడీపీ మీడియా అండతో ప్రభుత్వంపై రచ్చ చేసే యనమల రామకృష్ణుడు ఇంట మాత్రం గెలవలేకపోయారు. దీన్ని బట్టి యనమల రామకృష్ణుడు కేవలం మీడియా పులే తప్ప క్షేత్రస్థాయిలో అంత సీన్ లేదని పంచాయతీ ఎన్నికల ఫలితాలు నిరూపించాయి.